Hi friends, welcome to my channel Healthy and Tasty Recipes. ఈ రోజు మనం vegetable biryani ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను vegetables అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, ఒక లెమన్ తీసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, ఇక్కడ పచ్చి బఠానీ, ఇవి బిర్యానీ మసాలా, కొత్తిమీర, నెయ్యి, ఆలు ముక్కలు, పెరుగు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, ఇంకా సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేస్తున్నాను. ఘీ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటాను. బిర్యానీ మసాలాలన్నీ తెలుసు కదా, చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, పెద్ద ఇలాచి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాము. క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆలు ముక్కలు, ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా పచ్చివి కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మేము కాస్త సాల్ట్ వేసుకుందాము. ఈ వెజిటేబుల్ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ ముక్కలు కాస్త మెత్తబడ్డాక ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఉప్పు, పసుపు, కాస్త కారం వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోకి పెరుగు వేసుకుందాము. దీన్ని కూడా మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేసేసి దీని మీద లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవనిద్దాము. 2 మినిట్స్ తర్వాత తీసేసి అందులో నేను 2 గ్లాస్ బియ్యం వాడాను, కడిగి పెట్టుకున్నాను. అందులోకి నేను 3 గ్లాస్ వాటర్ని వేస్తాను. నేను ఈ గ్లాస్తో
టూ గ్లాస్ తీసుకున్నాను. అందులో నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అప్పుడే బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. నార్మల్గా రైస్కి 2కి 4 వేసుకుంటాం కదా, దీనికి మాత్రం 2కి 3 వేసుకోవాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కడాయిలో పట్టదు కాబట్టి కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నేను రైస్ని కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను కదా, ఆ రైస్ వేసేసి ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత దీనికి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక అలాగే ఒక 4-5 మినిట్స్ వరకు అలాగే ఆవిరి పట్టనివ్వాలి. తర్వాత తెరిచి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంతే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.